జూలై 13 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. నీవు వదింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి జనములోనూ ప్రతి జనములోని దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. అపొస్తలుడైన యోహాను దేవుని సన్నిధిలోనికి కొనిపోబడినప్పుడు తాను చూసిన పరలోకపు ఆరాధన అంశాలలో భిన్నత్వం ఒకటి. విమోచన పొందినవారు ఇలా పాడారు, ఆ పెద్దలలో నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వదింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి జనములోనూ ప్రతి జనములోని దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. పరలోకము గురించి ఊహించుకోండి. ప్రపంచములోని ప్రతి ప్రజల సమూహము యొక్క కవాతు జీవము గల దేవుని పిల్లలుగా ఉన్న అద్భుతాన్ని కలిసి వేడుక చేసుకుంటూ ఉన్నారు. యేసుప్రభు విశ్వాసులైన మనం ఈరోజు కూడా ఇక్కడ ఆ వైవిధ్యాన్ని వేడుక చేసుకుందామా? ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసేటి ప్రతి కార్యములలో, మా బాధ్యతలలో, మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరము అను దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ ఓదార్పు దయచేయండి. మనమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.